నా పేరు రాజు చమర్తి. జగవంత తెలుగు కుటుంబం అయినటువంటి సిలికానాంధ్ర తరపున పిఎన్ఐ ప్రేక్షకులకందరికీ నమస్కారం. తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తితో ప్రారంభమైనటువంటి సిలికానాంధ్ర గత 18 సంవత్సరాలుగా అంతర్జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాలు చేస్తూ మీ అందరి దీవెనలతో ఎన్నో విజయాలను సాధించింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో కరోనా వ్యాధి వలన ఉన్నటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా సిలికానాంధ్ర తనదైన శైలిలో చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు తీసుకుని వెళ్తూ వస్తుంది. ముందుగా సిలికానాంధ్ర మనబడి 2007లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 55,000 మందికి పైగా పిల్లలకి మన మాతృభాష తెలుగును చక్కగా నేర్పిస్తూ వస్తూ ఉన్నాం. అమెరికాలో 35 రాష్ట్రాలలోనూ, అమెరికా బయట 12 దేశాలలో 250 కేంద్రాలుగా ఈ విద్యా సంవత్సరంలో 11,000 మంది పిల్లలకి తెలుగు నేర్పిస్తూ వస్తూ ఉన్నాం. ఈ కరోనా వ్యాధి వలన మార్చి మొదటి వారం నుంచే మనం సిలికానాంధ్ర మనబడి తరగతులను అన్నింటినీ కూడాను అంతర్జాలంలో ఆన్లైన్ క్లాసులుగా మార్చి ఎటువంటి ఆటంకం లేకుండా పిల్లలకి తెలుగు నేర్పించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాం. ముందుగా నిర్ణయించిన విధంగానే అనుకున్న తేదీలలో మే నెలలో వారికి వార్షిక పరీక్షలు అంతర్జాలంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగానే సిలికానాంధ్ర మ్యూజిక్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డ్యాన్స్ అకాడమీ సంపద ఈ వార్షిక పరీక్షలు కూడాను మన అంతర్జాలంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మన సాంస్కృతిక కార్యక్రమాలు కూడాను ఎటువంటి ఆటంకం కలగకుండా సిలికానాంధ్ర తనదైనటువంటి శైలిలో ఎన్నో చేసుకుంటూ వెళ్తోంది. ఉగాది సందర్భంగా పిల్లలకు మనం నిర్వహించినటువంటి భాషా వికాస పోటీలు కూడాను అంతర్జాలంలో నిర్వహించాం. చాలామంది పిల్లలు అమెరికా నలువైపుల నుంచి పాల్గొని చాలా ఉత్సాహంగా వారి ప్రతిభను చూపించారు. విజేతలను కూడా మనం అంతర్జాలంలోనే ప్రకటించడం జరిగింది. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది ఎంతో స్ట్రెస్కు గురవుతున్నటువంటి ఈ సందర్భాలలో కొంత వినోదం కలిగించడానికి సిలికానాంధ్ర అంతర్జాలం ద్వారా కొన్ని వినోద కార్యక్రమాలు కూడా మనం మన తెలుగు ప్రజలకు అందరికీ అందించడం జరుగుతుంది. ముందుగా సిలికానాంధ్ర ఇస్సాచమ్మ ఇంటింటి ఆనందం అనే శీర్షిక ద్వారా మొట్టమొదట మనం శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారిచే పౌరాణిక పద్యాలు ఆ కార్యక్రమాన్ని నిర్వహించాం. దాని తర్వాత ఇమిటేషన్ రాజు ద్వారా ఒక మిమిక్రీ కార్యక్రమాన్ని, దాని తర్వాత రోటరీ క్లబ్ ఆఫ్ సిలికానాంధ్ర తరపున మనం ఫ్లూట్ ఫని గారితో ఒక కాన్సర్ట్ను కూడా మనం అందించాం. ఈరోజు సిలికానాంధ్ర మనబడి తరపున ఒక ముగ్గురు నిష్ణాతులైనటువంటి వైద్యులతో ఒక డిస్కషన్ పెట్టించి ఇటువంటి సమయంలో పిల్లలందరూ ఇంట్లో ఉంటున్నప్పుడు వారిని ఏ విధంగా మనం వాడుకున్నటువంటి స్ట్రెస్ని మనం తగ్గించవచ్చు, ఎటువంటి కార్యక్రమాలు మనం చేయాలి అన్న విషయాల మీద మన మనబడి తల్లిదండ్రులకు అందరికీ కూడా ఒక అవగాహన సదస్సును మనం ఏర్పాటు చేసాం. ఈ విధంగా సిలికానాంధ్ర నిర్విరామంగా ఇక్కడ ఉన్నటువంటి మన భారతీయులకి అందరితో కూడాను వారిని వినోదపరంగాను అలాగే జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొనే విధంగాను ఉంటూ ముందుకు తీసుకుని వెళ్తోంది. దీనికి సహకరిస్తున్నటువంటి సిలికానాంధ్ర సాంస్కృతిక సైనికులు, సిలికానాంధ్ర మనబడి భాషా సైనికులకి అందరికీ ధన్యవాదాలు. మీరందరూ కూడాను మీకు అందుతున్నటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. ఈ కరోనా వ్యాధి బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. మీకు అందరికీ ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం.